ఆగస్టు 6న విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ బిడ్డ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త కీర్తిశేషులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా స్థానిక బ్రహ్మంగారి గుడి ఆవరణలో వారి జన్మదినం ఘనంగా జరిగింది. ఈరోజు ఆగస్టు 6వ తేదీ అంటే ఈరోజు కొత్తపల్లి జయశంకర్ గారి జన్మదినోత్సవం. వారు తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం 6 దశాబ్దాలుగా విపరీతంగా పోరాటం చేసి ఒక ఉద్యమ జ్యోతి రగిలించినటువంటి వ్యక్తి, ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. అలాంటి వ్యక్తి 2011లో చనిపోయారు. 12-13 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఆయన్ను జాతి పితగా ప్రకటించకపోవడం అనేటువంటిది మన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాస్త శోచనీయమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఆయన జన్మదిన సందర్భంగా మేము విన్నవిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, కొత్తపల్లి జయశంకర్ గారిని రాష్ట్ర జాతి పితగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు ప్రభుత్వాలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ వచ్చినందుకు మనం చాలా సంతోషిస్తున్నాం. జయశంకర్ ప్రభుత్వ జయశంకర్ సార్ గారు కూడా ఎంతో కృషి చేసి ముందంచు ఉండి మన తెలంగాణ రాణికి కృషి పడ్డారు అనే చూసి మనకు అందరికీ తెలుసు. అయినా మన తూప్రాన్ విశ్వబ్రాహ్మణ సంఘ విశ్వకర్మ సంఘ ఐక్యత అందరూ కలిసి జయశంకర్ సార్కి నివాళులు అర్పిస్తున్నారు.